ప్రకటన గ్రంథం 2:18 నుండి చివరి వచనం వరకు తుయతైర సంఘం గురించి లేఖనంలో ఈ విధంగా చెప్పబడింది. తుయతైర సంఘం సకల శుభ లక్షణాలు కలిగిన సంఘం. ఆ సంఘంలో ప్రేమ, సహనం, విశ్వాసం, క్రియలు అన్నీ ఉన్నాయి. అంతేకాదు, రాను రాను ఆ సంఘం ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి చెందుతోంది. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ప్రభు సాక్ష్యమిచ్చాడు. అయినా అన్ని మంచి లక్షణాలు కలిగిన తుయతైర సంఘం మీద ప్రభు ఒక తప్పు మోపాడు. అదేమిటంటే, యజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని నేరం మోపాడు ప్రభు. అసలు ఈ యజబేలు ఎవరు? ఈ యజబేలు చరిత్ర ఏంటి? ఈ యజబేలు ఎప్పటి వరకు ఉండింది? ఈ యజబేలు బ్రతికిన కాలం ఏంటి? చూద్దాం రండి. యజబేలు అనే స్త్రీ ఇస్రాయేలు రాజుల్లోకెల్లా దుష్టుడైన ఆహాబు భార్య. దుష్టుడైన ఆహాబు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి విగ్రహారాధకులైన సీదోనీయుల రాజకుమార్తె అయిన యజబేలును పెళ్లి చేసుకున్నాడు అని 1 రాజులు 16:31 సెలవిస్తుంది. ఆమె కరుడుగట్టిన జారిని, విగ్రహారాధకురాలు, బయలుదేవత పూజారిని. అటువంటి అపవిత్రురాలు ఇస్రాయేలు పట్టపురాణిగా దేవుని ప్రజల చరిత్రలో ప్రవేశించింది. యజబేలు రాణి ఇస్రాయేలు దేశంలో రావటంతోనే సత్యదేవుడైన యెహోవా ప్రవక్తలందరినీ ఖడ్గం చేత చంపించింది అని 1 రాజుల గ్రంథం 18:13 లిఖించబడింది. రాజభవనపు బొక్కసం నుండి జీతాలిప్పించి వందలాది అబద్ధ ప్రవక్తలను పోషించింది. యెహోవా దేవుడు కాడని, బయలుదేవుడే నిజమైన దేవుడని తన నమ్మిన బంట్లైన అబద్ధ ప్రవక్తల చేత ఇస్రాయేలు దేశమంతటా చాటింపు వేయించింది. దేశంలో ఉన్న యెహోవా బలిపీఠాలన్నీ కూలగొట్టించింది. యెహోవా నామంలో ప్రకటించే ప్రవక్తలు లేరు. మరోవైపు వందల కొద్ది ప్రవక్తలు బయలే నిజమైన దేవుడని ప్రకటిస్తూ దేశమంతటా హోరెత్తిస్తున్నారు. ఫలితంగా ఇస్రాయేల్లో తడబాటు ప్రవేశించింది. ఏది సత్యమో, ఎవరు సత్యదేవుడో తెలియని పరిస్థితి దేవుని ప్రజలకు దాపురించింది. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ప్రవక్త అకస్మాత్తుగా ఉవ్వెత్తున లేచాడు. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని ఇస్రాయేలులను నిలదీశాడు. ఎవరు సత్యదేవుడో తేల్చుకుందాం రండి అంటూ పిలుపునిచ్చాడు అని 1 రాజుల గ్రంథం 18:21 సెలవిస్తుంది. ఏలియా పిలుపును విని ఇస్రాయేలు ప్రజలందరూ అబద్ధ ప్రవక్తలతో సహా కర్మేలకొండ దగ్గరికి వచ్చేశారు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఏ దేవుని బలిపీఠం మీదికి అగ్ని దిగి వస్తుందో అతడే సత్యదేవుడని తీర్మానిద్దామని నిర్ణయించుకున్నారు. బయలుదేవత బలిపీఠం మీదికి అగ్ని రాలేదు. యెహోవా బలిపీఠం మీదికి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అంతటితో ఇస్రాయేలు తడబాటు నశించింది. అందరూ సాగిరపడి యెహోవాయే దేవుడు అంటూ కేకలు వేశారు అని 1 రాజుల గ్రంథం 18:31 నుండి 38 ప్రస్తావించబడింది. ఆ తరువాత యెహూ కాలంలో యజబేలు గుర్రాల కాళ్ళ కింద నలిగి చచ్చిపోయింది. ఇది యజబేలు. ఇదంతా జరిగి దాదాపు 800 ఏళ్ళు దాటిపోయాక క్రీస్తు ప్రభు తుయతైర సంఘపు దూతతో మాట్లాడుతూ, యజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. ఇంకెక్కడ యజబేలు ప్రభు? అది ఏనాడో చచ్చిపోయింది కదా, యజబేలును నేను ఉండనివ్వటం ఏమిటి అని ఆ దైవజనుడు ప్రశ్నించవచ్చు. అయితే యజబేలు గుర్రాల గిట్టల క్రింద నలిగి చచ్చిపోయింది. గాని యజబేలులో నివసించి ఇస్రాయేలులో తడబాటును ప్రవేశపెట్టిన ఆ దురాత్మ ఇంకా చావలేదు. యజబేలును వాడుకొని ఇస్రాయేలు రాజ్యాన్ని భ్రష్టు పట్టించిన ఆ అపవిత్రాత్మ ఇంకా బ్రతికే ఉంది. అది అదృశ్యంగా క్రీస్తు సంఘంలో క్రియ చేస్తూ ఉంది.